నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఇప్పటి వరకు అంటే మోడీ హయాంలో 5422 కేసెస్, అంటే ఈడీ సిబిఐ ఇట్లాంటి కేసెస్ నమోదైతే కేవలం 23 మందికి మాత్రమే ఇప్పటి వరకు శిక్ష పడింది. అంటే వాట్ ఇట్ మీన్స్, కేసు పెట్టుకుంటారు, లోపలేస్తారు, బట్ బయటికి వచ్చేయచ్చు, ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు కాబట్టి, ఇది కక్షపూరితంగా చేస్తున్నారు అన్న వాదన ఒకటి తీసుకొచ్చారు సార్. కానీ మీరు చెప్పిన యాంగిల్ నిజంగా ఎవరికీ తెలియదు. పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఇంత స్ట్రిక్ట్గా అయింది, బెయిల్ కూడా ఇవ్వని సిచ్యువేషన్కి వచ్చింది అనేది మీరు చెప్తే కానీ తెలియదు. అయినా ఎందుకు సార్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, బెయిల్ వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది నిజంగానే? అంటే లాస్ట్ ఆఫ్ ది లాస్ట్ ఛాన్స్ ఏమైనా ఉందా? అండ్ ఇంకో పాయింట్ కూడా సార్, మీరు ఇంతకుముందు అన్నట్టు ఫోన్స్ని ట్యాప్ చేసే అవకాశం లేదు అని మీరు చెప్పారు సార్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంథింగ్ లైక్ దాట్ ఇవ్వాలి. కానీ సార్ బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, బిఆర్ఎస్ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, మా ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్స్ వింటున్నారు అని. అసలు నిజంగా సాధ్యమా సార్? అది సాధ్యం అమ్మా. అతి తక్కువ అమౌంట్ తోటి టెక్నాలజికల్గా ఇప్పుడున్న సిస్టంలో ఫోన్స్ ట్యాపింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. 10 లక్షల రూపాయలు కనుక ఖర్చు పెట్టుకుంటే ఇంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేసుకునే సిస్టమ్ వచ్చేసింది. 10 లాక్స్ రూపీస్ ఇది అనఫ్. 2.5 లక్షలో కూడా చేసే ఒక సిస్టమ్ కూడా వచ్చింది. మామూలు మనం 2G వాడే కేబుల్స్ని కేబుల్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యి, 2G ఉంది కదా, 4G 5G కాకుండా 2G వాడే కేబుల్ మాత్రమే అది లోడిన్ అవుద్దన్నమాట. అది వాడి దాని ద్వారా వెళ్ళి మీరు చేసుకోవచ్చు, మానిటర్సు ఇవన్నీ పెట్టుకొని మీరు ఇంటర్ఫియర్ కావచ్చు. అదే ఇల్లీగల్, కానీ లీగల్గా వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చారు. అది దట్స్ వాట్ మై ఇంపార్టెంట్. సిబిఐకి వాళ్ళకి వీళ్ళందరికీ టెర్రరిస్టులు లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ సందర్భంలో వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళొచ్చు పర్మిషన్ లేకుండా. కానీ నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వాళ్ళ మీద మనలాంటి వాళ్ళ మీద రెయిడ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అప్రాపరేట్ అథారిటీ కింద తీసుకొని రెయిడ్ చేయాలి, ఇంటర్ఫియర్ కావాలి. దాన్ని ఎవిడెన్స్గా కూడా వాడచ్చు, టేప్ రికార్డర్స్ ఎవిడెన్స్ అంతా అడ్మిసిబుల్.